పుస్తకాలు చదివే వాళ్ళ సంఖ్య రాన్ రాన్ బాగా తగ్గిపోతూ వస్తుంది అది మనం బుక్స్ సేల్స్ని బట్టే చెప్పచ్చు చాలామంది రైటర్సు అట్లాగే పబ్లిషర్స్ కూడా రెండు వందల కాపీలు ప్రింట్ ఆన్ డిమాండ్ మీద వేసుకొని అవి చెల్లుబాటు అయితే మళ్ళీ కావాలంటే రీప్రింట్ చేసుకోవచ్చు అనే లెక్కలోకి వచ్చేసారు పుస్తకాలు వాటకులు ఆదరించడం లేదు అనేది సేల్స్ని బట్టే మనం స్పష్టంగా కనబడుతుంది అది అంత మాత్రం చేత పుస్తకాలు చదివేవాళ్ళ సంఖ్య తగ్గిందని చెప్పి తెలుగు వాళ్ళు ఏమీ చదవట్లేదా అంటే చదువుతున్నారు చదివే పద్ధతులు డైవర్సిఫై అయ్యాయి సోషల్ మీడియా వచ్చాక సోషల్ మీడియాలో ఉన్న రకరకాల ప్లాట్ఫామ్స్ని బ్లాగులు కావచ్చు మేటా అంటున్నాం ఫేస్బుక్లో పోస్టులు కావచ్చు వెబ్సైట్స్ ఇలాంటి వేదికల్లో రాసేటువంటి వాళ్ళందరివి రచనలు చదువుతున్నారు మరో పక్క యూట్యూబ్ ఉండనే ఉంది పొలిటికల్ అనాలిసిస్లు డిస్కషన్సు ఇంటర్వ్యూలు రచయితలు ఇంటర్వ్యూలు కావచ్చు అలాగే పాడ్కాస్ట్లు పాడ్కాస్ట్లని కూడా శ్రద్ధగా ఆలకిస్తున్నారు సో పుస్తకాల సేల్స్ తగ్గినప్పటికీ రచయితల పట్ల ఆదరణ లేదా రచయిత అనే ఒక గ్లామర్ మాత్రం ఇప్పటికీ ఉంది అది ఎప్పటికీ చెదరదు కూడా మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముఖ్యంగా యంగ్స్టర్సు రచనా వ్యాసంగంలోకి గతంలో కంటే కూడా బాగా పెద్ద సంఖ్యలో వస్తున్నారు తమ ప్రతిభతో ఒక పుస్తకంతోనే నిలదొక్కుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి పక్కన రచనా అవకాశాలు పెరగటం తమదైన ఒక ప్రత్యేకమైన వాయిస్ వినిపించాలి అనేటువంటి ఆరాటం అనేది యంగ్స్టర్స్లో బాగా పెరిగింది కవిత్వం కావచ్చు కథలు కావచ్చు నవలు కావచ్చు ఇటీవల కాలంలో మరి యాత్ర విశేషాలతో కూడిన రచనలు కూడా బాగా వెలుగులోకి వస్తూ అవి పాపులర్ అవుతున్నాయి ప్రధానంగా ఈ సెషన్స్లో బేసిక్స్ ఆఫ్ రైటింగ్ అనే శీర్షికతో సాగినటువంటి క్లాసుల్లో ఇటు రైటర్ కావటానికి కావలసినటువంటి ఒక ఎబిలిటీస్ని ఎట్లా కంటిన్యూ చేసుకోవాలి స్కిల్స్ ఎట్లా పెంచుకోవాలి అనే విషయాల మీద ఫోకస్ పెట్టి క్లాసుల్ని కండక్ట్ చేయటం జరిగింది అసలు రైటర్ కావాలంటే ఏం చేయాలి రైటర్గా మనం నిలదొక్కుంటే మనకి కలిగేటువంటి వ్యక్తిగతమైనటువంటి మానసికమైనటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేది నేను డీల్ చేశాను అట్లాగే ఎవరైనా సరే రచయిత కావాలనుకుంటే ఎవరి కోసం రాస్తున్నాము మన లక్ష్య పాఠకులు ఎవరు అనేది ఒక క్లారిటీ కావాలి అనేది అంశాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అట్లాగే ఏ ప్రక్రియలో మనం ప్రవేశించి రచనలు చేయాలి కవిత్వమే రాద్దామా కథలే రాద్దామా నవలు రాద్దామా ఏ ప్రక్రియ దేనికి అనుకూలంగా ఉంటుంది ఒకవేళ ఆ ప్రక్రియలో రచనా వ్యాసంగాన్ని చేపట్టి కంటిన్యూ కావాలి ఒక మార్క్ వేయాలి అంటే చేయాల్సినటువంటి సాధన ఏమిటనేది కూడా ఈ వీడియోల్లో మీరు తెలుసుకోవచ్చు నా దృష్టిలో అండి రైటర్కి జర్నలిస్ట్కి పెద్దగా తేడా ఏమీ లేదు జర్నలిస్టు వాస్తవంగా జరిగేటువంటివి రాస్తాడు రైటర్ కూడా సమాజమే ఒక నేపథ్యంగా తీసుకుని రచయిత మనసులోంచి ఒక కథ మెదడులోంచి ఒక కథ వస్తుంది అనుకుంటాం కానీ దానికి కూడా భూమిక అనేది సమా చుట్టూ ఉన్న సమాజము ఆ సమాజాన్ని పరిశీలించడం ద్వారా ఏర్పరచుకున్నటువంటి ఆ జ్ఞానంతోనే మనము రైటర్ రాస్తాడు కనుక ఒక జర్నలిస్ట్కి ఉండేటువంటి ఒక ఇంటర్వ్యూ టెక్నిక్స్ మరీ ముఖ్యంగా రకరకాల వృత్తుల వాళ్ళని వేస్ట్ చేసుకొని నవలలు కథలు రాస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక ఒక విషయాన్ని మనం ఎట్లా సేకరించవచ్చు రైటర్గా అనేది కూడా నేను ఈ సెషన్స్లో చెప్పాను తర్వాత ఫిక్షన్కి నాన్ ఫిక్షన్కి ఉన్న తేడా ఏంటి అలాగే మనము ఇదివృత్తాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలి పాత్రలని ఎట్లా ట్రీట్ చేయాలి అనేటువంటి వాటిని కూడా మనము ఫ్లాష్ బ్యాక్ రాయటం ఎట్లా సాధన చేయాలని అలాగే భాషకు సంబంధించి కూడా కొంత భాష అనేది మనకి ఒక చక్కని మీడియం మనం భాష ద్వారానే వ్యక్తం చేస్తాం కనుక మన భావాలని రైటింగ్ ఎబిలిటీస్ని పెంచుకోవడంలో భాషకు ఉండేటువంటి పాత్ర ఏంటి వాక్యాలు లోపాలు మనదంటూ ఒక శైలిని ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేది కూడా నేను కాస్త వివరంగానే నేను చెప్పాను మనం రోజు చదివేటువంటి న్యూస్ పేపర్స్లో కూడా మన రచనకి అంటే ఇతివృత్తాలకి స పనికొచ్చేటువంటి బోల్డ్ అన్ని కథనాలు మనకి న్యూస్ పేపర్లో కనపడతాయి న్యూస్ పేపర్స్ నుంచి మనము ఇతివృత్తాలను ఎలా సేకరించుకోవచ్చు అనేది చాలా వివరంగానే నేను చెప్తూ వచ్చాను సో చివరిగా ఏంటంటే రచయితగా మనము కంటిన్యూస్గా మనం ఈ వ్యాపకాన్ని ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేయాలంటే మనం అనుసరించాల్సిన పద్ధతి ఏమిటి ఒకవేళ రైటర్స్ బ్లాక్ అంటారు మనము ఆ బ్లాక్ని అధిగమించి నిరంతరం ఆ రచనా వ్యాసంగా మునిగి ఉండ తేలాలంటే ఏం చేయాలి అనే విషయాల మీద కూడా చివరి సెషన్లో వివరంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ సెషన్స్ అన్నీ కూడా మీకు ఒక ప్లేలిస్ట్ ద్వారా అందుబాటులో ఉన్నాయి మన మంచి పుస్తకము యూట్యూబ్ ఛానల్ వేదికగా మీరు వీలున్నప్పుడల్లా వాటిని వరుసగా వాటిని రండి వినండి ఒక అవసరమైతే కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి మీలో ఉన్న ఆ రైటింగ్ అబిలిటీస్ని వెలికి తీయండి ఈ వీడియోలు విన్న తర్వాత మీరు మంచి రైటర్గా నిలదొక్కుంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు ఈ వీడియోలు ఇదేమీ సమగ్రమని అనుకోవడానికి లేదు చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు కానీ కొంత మేరకు ఫౌండేషన్ వేయటానికి పోయి ఉపయోగపడ్డాయని చెప్పి మేము పరిపూర్ణంగా నమ్ముతూ భవిష్యత్తులో మరికొన్ని మంచి టాపిక్స్తో మీ ముందుకు రావడానికి నేను ప్రయత్నం చేస్తాను నమస్కారం